నమస్తే, నా పేరు కిరణ్, మే ఎస్డి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిత్రి తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఒక మాన్యువల్ తయారు చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. జగన్ పై హత్యాత్వం కేసును థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైకాపా 48 గంటల దీక్షకు నేతల సంఘీభావం. గంగవరంలో హత్య కేసు మిస్టరీని ఛేదించిన న్యూపోర్ట్ పోలీసులు కుటుంబ సభ్యులే హతమార్చారన్న ఏసీపీ రంగరాజు. పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో బీటల సంఘటనపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతామన్న మంత్రి దేవినేని ఉమ. కేంద్రం సహకరించకపోయినా శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోనే గడిపి తిత్లీ తుఫాన్ బాధితులకు పరిహారం అందజేయడంతో పాటు పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిత్లీ తుఫాన్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్ల పరిహారం ప్రకటించింది. సీఎంతో పాటు మంత్రి లోకేష్ కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట మండలంలో 181 కోట్లతో నిర్మించనున్న గొంతు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మోహన్ నాయుడు దత్తత తీసుకున్న బురుజువాడ గ్రామంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించారు. చిన్న కట్టాలపాడు గ్రామంలో ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. తిత్లీ తుఫాన్కు సంబంధించిన తర్వాత భారీగా నష్టపోయిన బాధితుల వెంటే తానున్నారని సీఎం చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్దికి ఒక మాన్యువల్ రూపొందించి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దాతలు తుఫాన్ బాధితులకు సీఎం సహాయ నిధికి విరాళాలను అందజేశారు. వైసీపీ అధినేత జగన్ హత్యాత్వం కేసులో అసలు నిందితులను ఎగ్గు తేల్చాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల నిరాహార దీక్షల మద్దతు లభిస్తోంది. వైఎస్సార్సీపీ రాష్ట ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర చేపట్టిన ఈ దీక్షకు పార్టీ సమన్వయకర్తలు మద్దతుగా దీక్షలో పాల్గొనే సంఘీభావాన్ని ప్రకటించారు. 48 గంటల దీక్షపై రిపోర్టు. జగన్ పై గత నెల 25వ తేదీన విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్యాయత్నం కేసును థర్డ్ పార్టీతో దర్యాప్తు చేయించాలంటూ ఆ పార్టీ నేతలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. 48 గంటల పాటు సాగే ఈ దీక్షలో పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర తో పాటు తుల్లిత్ చంద్రశేఖర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. సోమవారం నాటి దీక్షకు విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యకుడు తాయనాల విజయ్ కుమార్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తి, రాష్ట అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్ రెడ్డి, విశాఖ పార్లమెంట్ జిల్లా మహిళా అధ్యకురాలు పీలా వెంకటలక్ష్మి, గరికెల గౌరులు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. తమ నేత జగన్పై హత్యాయత్నం కేసును రాష్ట ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యకుడు తాయనాల విజయ్ కుమార్, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ రమణమూర్తులు ఆరోపించారు. ఈ హత్యాయత్నం వెనుక సూత్రధారులను బయటకు రప్పించడంలో అధికార టీడీపీ ఎందుకు వెనకంజ వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట ప్రభుత్వంపై తమకు నమ్మకం లేనందున సీబీఐతో గాని కేంద్ర దర్యాప్తు సంస్థలతో గాని విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద నేరాలని వెలికితీసిన యంత్రాంగం పోలీసులు కూడా ఉన్నవాళ్ళు ఈ చిన్న నేరంగా మీరు భావిస్తున్నారే, ఆ చిన్న నేరాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతున్నారు? సరైన రీతిలో ఎందుకు పనిచేయలేకపోతున్నారు? అంత శక్తివంతుల అధికారులు ఉన్నారు, కానీ మీరు ఒక అభిప్రాయం వల్ల వ్యక్తం చేసి ఆ అభిప్రాయానికి భిన్నంగా దర్యాప్తు చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు వ్యక్తం చేసిన అభిప్రాయం మీద వాళ్ళు బైండ్ అయిపోయి అభిప్రాయం భిన్నంగా దర్యాప్తు చేయలేకపోతున్నారు. అందువల్ల మేము కోరేది ఏంటంటే, మీరు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కేంద్రానికి కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఉత్తరం రాసి చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు ప్రమేయం లేనటువంటి ఒక సమస్య దర్యాప్తు చేయండి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఒకే స్టేట్మెంట్లో విభిన్న రీతుల్లో ఇవ్వటం, ఉదాహరణకి పోలీసులు ఇచ్చిన రిపోర్ట్లో నిందితుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని తన పేరు కోసమో ప్రాపకం కోసమే తనే ఈ హత్యా ప్రయత్నం చేశాడన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ, అదే స్టేట్మెంట్లో ఇది హత్య చేయడం కోసమే చేశాడన్నట్టుగా కూడా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ ఆలోచిస్తే ఒక అనుమానాస్పదంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. కనుక ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ మరి సుప్రీంకోర్టు ద్వారా కానీ ఇన్వెస్టిగేట్ చేసి
నేరస్తుల్ని ఐడెంటిఫై చేసి హుందాగా ప్రభుత్వం ప్రవర్తించాల్సిన అవసరం ఉందని, మరి ఈ సందర్భంగా మా రాష్ట్ర అనుబంధ విభాగ నాయకులు మరి శరత్చంద్ర గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ వీరందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ 2 రోజులు నిరాహార దీక్ష పూనుకోవటం, మరి దీని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో పోలీసులు 6 రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. మళ్లీ 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయితే వైసీపీ నేతలు ఈ కేసులో సాగతీత వైఖరిని తప్పుబడుతున్నారు. గంగారం గ్రామంలో గత నెల 28న జరిగిన చిరుపతి చిన్నాగ హత్య కేసు మిస్టర్ న్యూపోర్ట్ పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యులు చిన్నాను కడతీర్చారని పోలీసులు విచారణలో తేల్చారు. హార్బర్ ఎస్సీపీ రంగరాజు కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు అడిగి తెలుసుకున్నారు. గంగవరంలో నివాసమున్న చిరుపతి చిన్న అమ్మోరమ్మను 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి దేవి, రాజు ఇద్దరు పిల్లలుగా ఉన్నారు. మృతుడు తన కుమార్తెను సొంత మేనల్లోకి ఇచ్చి వివాహం జరిపించాడు. మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె అతన్ని వదిలేసి తాను ప్రేమించిన దేవుణ్ణి పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి కుటుంబంలో తగదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గత నెల 28న పథకం ప్రకారం జిమ్ లో ఉపయోగించే డంబుల్తో చిన్నాను కుటుంబ సభ్యుని హతమార్చినట్లు ఏసీపీ రంగరాజు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని అన్నారు. అప్పటి నుండి నడుస్తూ ఉన్నాయి, రెగ్యులర్గా గొడవలు అవుతా ఉన్నాయి. తెలియనట్టు మమ్మల్ని చనిపోయాడు అని ఏడుస్తున్నారు. ఊళ్ళో వాళ్ళు కూడాను మమ్మల్ని చావే అనుకున్నారు. అప్పుడు ఆ రోజు కాకినాడ నుండి చనిపోయిన అతని సిస్టర్ వాళ్ళు వచ్చి దెబ్బ ఉండడం చూసి మాకు కంప్లైంట్ ఇచ్చారు. సచ్చివర్తి కాకినాడలో ఉంటది. ఇతని తాలూకా సిస్టర్ వచ్చిన ఆవిడ వచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి యాక్చువల్ గా రాత్రి 10:30 జరిగితే మర్నాడు వరకు కూడాను మామూలు చావు కింద వాళ్ళు దాచిపెట్టారు. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెరిఫై చేస్తే రక్తగా పోలవరం ప్రాజెక్టు సమీపంలో రహదారి కుంగిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు మట్టి నమూనాలు సేకరించి పరిశోధనలకు పంపించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ రహదారి కుంగిపోవడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లను సరిచేసి కరెంట్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివరాలను రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 60.33% పూర్తయ్యాయని తెలిపారు. డిసెంబర్17న గేట్ల బిగింపును మొదలుపెట్టామని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూ ప్రకంపనలు రాలేదని అధికారులు స్పష్టం చేశారని మంత్రి వివరించారు. మెయిన్ డ్యామ్ ప్యాకేజ్ సంబంధించి 47.36% పూర్తయింది. ఎక్స్క్రేషన్ ఏదైతే 80.1% ఎక్స్క్రేషన్ పనులు అయిపోయి మట్టి పనులు, కాంక్రీట్ 45.6% అయింది. రేడియల్ గేట్స్ సంబంధించి 61.9% పూర్తయింది. బయాఫ్రమ్ వాల్ ఎల్ఎన్టీ పవర్ సంస్థ 100% పూర్తి చేసింది. త్వరితగతిగా క్లియర్ చేస్తే మాకు ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది, వెంటనే స్పందించాలని చెప్పి కూడా మా అధికారులు ఢిల్లీలో తెలియజేశారు. తప్పకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా ఒకసారి కలిసి త్వరితగతిగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మరోజు కాస్ట్ ఎస్టిమేట్ త్వరితగతిగా ఆమోదం చేయమని చెప్పి కూడా అడుగుతాం, తెలియజేస్తాను. అదేవిధంగా ఈ రోజుకి 174,732 మంది డ్యామ్ సైట్ కి వెళ్లారు. 80 వర్చువల్ ఇన్స్పెక్షన్, 28 సార్లు ముఖ్యమంత్రి గారు డ్యామ్ సైట్ కి రావడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్17 మొదటి గేట్ ఎరక్షన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చరిత్రలో సువర్ణాధ్యాయంతో లెక్కించుకునే రోజు డిసెంబర్ 17, 2018 మొదటి గేట్ ఎరక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారు గల అధికారులు నిపుణులు టీడీపీ పాలక మండలి పేరును ధార్మిక సేవా సమితిగా మార్చాలని ఆధ్యాత్మిక భక్తురాలు కొండవెట్టి జ్యోతిర్మయ కోరారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతిపై అవినీతి ప్రక్షాళన చేయాలని రాజకీయాలు జరపకుండా తెలిపారు.
టీటీడీకి 25 కిలోమీటర్ల పరిధిలో మాంసం మద్యాన్ని నిషేధించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించి టీటీడీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధార్మిక సంస్థానాల్లో ఎవరు ఉండాలి అనేటువంటి నిర్ణయం రాజకీయవేత్తలు చేయకూడదు. సామాన్య భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శించుకునేటువంటి క్రమంలో వాళ్ల ప్రపత్తి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సామాన్య భక్తుడు కాదు, ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు. టికెట్ కొనుక్కున్నవాడు కొనుక్కునేవాడు భేదం లేదు అక్కడ. అలాంటి సందర్భంలో మనకున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ వల్ల అక్కడ ఇప్పటికే కూకటి వేళ్లతో మునిగిపోయినటువంటి ఒక అవినీతి ఉండగా దీన్ని మనం ఎక్కడో చోట ప్రక్షాళన చేసుకోవాలి, ఎక్కడో చోట దాన్ని మనం ఆపుకోవాలి. అలా ఆపుకునే క్రమంలో ఇది సమయం వచ్చింది కనుక, మా గురుదేవులు ఈ సమయంలో మాట్లాడమన్నారు కనుక నేను మీ ముందు ఇది మాట్లాడ. అక్కడ వ్యాపారం చేస్తున్నారు కనుకనే అవినీతి అంత కూకటి వేళ్లతో పాతుకుపోయి అక్కడ అవినీతి లేకుండా సేవా తత్పరతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దేర్ విల్ బి నో బిజినెస్ దేర్. ఇస్ ఇట్ నాట్? బిజినెస్సే ఉండదు అక్కడ. బిజినెస్ ఉండకుండా చేయడం అనేది మన బాధ్యత. ఇది మన బాధ్యత, మనం చేయవలసినటువంటి పనులు. అన్నం తింటల్లా, అవునా కాదా? మంచివాళ్ళు లేరా? మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళు రావాలని మనం కోరుకుందాం. నిన్న ట్రైన్లో ఒక కుర్రాడు అంటున్నాడు, మారదండి ఈ సిస్టమ్ అన్నాడు. ఎందుకు మారదు అన్న? ఎందుకు మారకూడదు? ప్రజలు విపరీతమైనటువంటి స్ట్రెస్కి లోనవుతున్నారు. ఎందుకు మారకూడదు? మారాలి. మారకపోతే బతుకు తెరువు లేదు, మనకి చచ్చిపోతాం. మారకపోతే మానవుడు ఉనికి ఉండదు, చచ్చిపోతాడు. అందుకని తానే మళ్ళా ఏది పాడు చేశాడో తానే మళ్ళీ దాన్ని ఉద్ధరించుకోవాలి. అలాంటి క్రమం తప్పకుండా మన పాలకులకు మనం ఎక్కువ సంఖ్యలో దీన్ని తీసుకువెళ్లి చెప్పగలిగితే తప్పకుండా మార్పు వస్తుంది. మనకి ఏది కావాలో అది చేసేవాడే ముఖ్యమంత్రి కానీ తండ్రి అవుతాడు కానీ, అంతేనా? పాలకుడు అంటే తండ్రి. అతనికి తెలియాలి మనకేం కావాలో. లేదా అడిగామా, ఇది అడిగామనంటే ఎస్ నా బిడ్డలకి ఇది కావాలంటున్నారు, ఇది నేను చెయ్యాలి అనేది. ఇప్పుడు ఏ పాలక మండలిని మాట్లాడుతున్నామో దాన్ని రద్దు చేసి తీరాలి ముఖ్యమంత్రి. ప్రధాని మోడీ సీబీఐ విశ్వనీయతను దెబ్బతీశారని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవారు ప్రసాద్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం ద్వారా దేశ భద్రతకు భంగం కలిగించారని ఆరోపించారు. వ్యవస్థను నాశనం చేస్తున్న మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని కోరారు. చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నేతలు మాత్రం మోడీ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మా ఇంటికి వచ్చి అడిగితే మద్దతు ఇచ్చేవాడినని జనసేన అధినేత పవన్ అనడం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు. మీరు ఎటువైపు మీరు తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మీకు ఉందని చెప్పి ఈరోజు పవన్ జగన్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు మీరు కేసీఆర్ తెలంగాణలోనూ మోడీ కేంద్రంలోనూ ఆడుతున్న నాటకాల్లో మీరు ఏ పక్షాన ఉన్నారు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు ఏ పక్షం, మీరు మోడీ పక్షమా మోడీ వ్యతిరేక పక్షమా తేల్చి చెప్పాలి. మీరు రేపు డిసెంబర్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మీరు అక్కడే ఉంటున్నారు, తెలంగాణలోనే మీ నివాసాలు ఉన్నాయి, మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి, అక్కడ మీరు రాజకీయాలేమో ఇక్కడ చేస్తూ ఉన్నారు. సరే, మీకు అది మీ ఇష్టం, అది మీకు వ్యక్తిగతమైన విషయం. కానీ మీరు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య పోరాటంలో మోడీ వ్యతిరేకంగా ఉన్నారా లేదా? మోడీ వ్యతిరేక పోరాటంలో, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో మీరు మోడీ వ్యతిరేకమా కాదా మీరు తేల్చి చెప్పాలని చెప్పి మోడీ జగన్ నేను ఈ సమావేశం ద్వారా ప్రశ్నిస్తాను. సూటిగా ప్రజలకు తేటతెల్లం చేయండి. మీరు గాజువాకరుని కనకదుర్గ చిల్లర వర్తక సంఘం భారీ ఎత్తున దీపావళి బాణాసంచా విక్రయాలను ప్రారంభించింది. హుడా కాలనీ ఆదర్శ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. అన్ని బ్రాండ్లకు చెందిన బాణాసంచా 32 స్టాల్స్ లో డిస్కౌంట్ ధరలతో విక్రయిస్తున్నారు. వెలుగుల పండుగ దీపావళిని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పిల్లలచే బాణసంచక అర్పించేటప్పుడు పెద్దలు దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దొడ్డిరమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఏ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు మెయిన్ రోడ్స్ మీద పెట్టేవారు, మెయిన్ రోడ్స్ మీద పెడితే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది. ఇలాగ ఆ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా
ఈ గ్రౌండ్ లో ఆదర్శ గ్రౌండ్ లో కాస్త కొంచెం క్రీడాకారులకి కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇది రెండు రోజులు ఉన్నటువంటి ప్రక్రియ కనుక ఈ రెండు రోజులకి మరి క్రీడాకారులకు కూడా ఈసారి కొంచెం సహసహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. అది దానికే మరి ఇక్కడ అందరు కూడా వచ్చి సంతోషంగా చేసుకోవాలండి, ఈ పండుగ సంతోషంగా చేసుకోవాలండి. అందరికీ కూడా మీ ద్వారా నేను గాజు యొక్క ప్రధానికాన్ని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము వారికి రాకుండా, వర్తకులకు రాకుండా, అలాగే ప్రజలకు రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరెడ్డి తిరిగి ప్రారంభించింది గాజు కన్నజోడ వర్త సంఘాధ్యం 36 షాపులకు ఈరోజు ఆదర్శ పబ్లిక్ స్కూల్ లో ప్రభుత్వ నిబంధన ప్రకారంగా సిఏ గారు పర్టికులర్ గారిని పరిశీలించి సిఏ గారు, ఎస్సీపీ రంగరాజు గారు, గాజువాక్ జోనల్ కమిషనర్ గారు, అలాగే ఫైర్ సెక్టర్ నుంచి ఏపీ డిఎస్ఎల్ ఎలక్ట్రిసిటీ డిఈ గారు, అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్యవేక్షణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అన్ని కూడా ప్రకారం పద్ధతి ప్రకారంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చే ముందు కూడా అడిగారు. నేను వచ్చేదానికి నిబంధనల ప్రకారంగా ఉంటేనే వస్తానని చెప్తున్నారు. అది గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు, గౌరవ లాండర్ మన సోమశేఖర్ గారు వారి సూచన మేరకు నెల 7వ తేదీ కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల ఆహ్వాన పత్రిక కమిటీ చైర్మన్ శంకర్ ప్రసాద్ ఆవిష్కరించారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి కిరీటం చేయించేందుకు నిర్ణయించామని తెలిపారు. భక్తులు, దాతలు విరాళాలు అందించారని విజ్ఞప్తి చేశారు. సుమారు 5 కేజీలు వెండి ఉండాలా, మీరు తయారు చేయడానికి 2 లక్షల రూపాయలు అవుతుంది. ఎవరైనా దాతలు మాకు సహకరించి విరివిగా విరాళం ఇవ్వడం మరే మరి కూర్చున్నాం. ఎవరైతే 2000 రూపాయలు ఇస్తున్నారో వాళ్ళు పేర్లు కూడా పలక మీద కూడా చెక్కించబడుతుంది. ముఖ్యంగా ఈ శివాలయం ఏంటంటే ముగ్గురు తీర్చే శివాలయంగా మారుతుంది. 24 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మొక్కుంటే తీరుతుంది అనే ఒక రకమైన నమ్మకం ఈ చుట్టుపక్క ప్రాంతాలే కాకుండా ఈ టౌన్ ఏరియాలో కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. మరి శివాలయం వచ్చిన తర్వాత ఇక్కడ శారదాపీఠం, అలాగే వెంకటేశ్వర దేవాలయం, సప్తంగం దగ్గర అమ్మవారి దేవాలయం, గోవిందరాజ గుడి, ఇక్కడ గాయత్రి టెంపుల్, అనేక దేవాలయాలు వచ్చాయి. మొట్టమొదటి మాత్రం కోర్టు ఎంప్లాయీస్ ఎంతో కష్టపడి ఈ దేవాలయం నిర్మించిన తర్వాతే మిగతా దేవాలయాన్ని కూడా చుట్టుపక్కల వస్తున్నాయని మాత్రం మేము చెప్పక తప్పదు. దయచేసి మీరు భక్తులు దేవుల మీద కూడా ఈ శివాలయం వచ్చేసి ఆ పార్థి పరమేశ్వర యొక్క ఆశీస్సులను పొంది హెడ్లైన్స్ మరోసారి. తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఒక మాన్యువల్ తయారు చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. జగన్ పై హత్యాత్నం కేసును థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైకాపా 48 గంటల దీక్షకు నేతల సంఘీభావం. గంగవరంలో హత్య కేసు మిస్టరీని ఛేదించిన న్యూపోర్ట్ పోలీసులు, కుటుంబ సభ్యులే హతమార్చారన్న ఏసీపీ రంగరాజు. పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో బీటల సంఘటనపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష, మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతామన్న మంత్రి దేవినేని ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.